ముఖ్యమంత్రి గారు. అసలు ఈరోజు రాజీవ్ గాంధీ గారిని కానీ గాంధీ గారి కుటుంబం మీద ఎవరైనా మాట్లాడితే ఆ సన్నాసులందరికీ ఈ కుటుంబం త్యాగాలు, రక్తం చిందించి దేశం ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం గురించి మాట్లాడితే వారు సన్నాసుల కంటే ఎక్కువనే అనే మాట గురించి సందర్భంగా మనం చెప్తాను. ఎందుకంటే అటువంటి కుటుంబం ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి వారసత్వ సంపద ఉన్నటువంటి కుటుంబం అది. దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించి కూడా ఈరోజు ఢిల్లీలో ఇల్లు ఖాళీ చేస్తే బయటికి పోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబం మీద మాట్లాడుతున్నటువంటి ఆ అజ్ఞానులందరూ కనీసం జ్ఞానోదయం కలగాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర నడిబొట్టు మీద అటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సాక్షి, సెక్రటేరియట్ సాక్షిగా, అంబేడ్కర్ గారి విక్రమ సాక్షిగా, పక్కనే ఉక్కు ప్రధాని ఇందిరాగాంధీ గారి సాక్షిగా, ఆర్థిక శాస్త్రవేత్త పివి నరసింహరావు గారి సాక్షిగా, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సాక్షిగా ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు,